బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ జనసేన తొలి జాబితా రిలీజ్ అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ నుంచి 11 మందిని, అలాగే జనసేన నుంచి ఒకరిని ప్రకటించింది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో త్వరలో ప్రకటించనున్నామని తెలియజేశారు. పెదకూరపాడు, గురజాల, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్ ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. జనసేన తొలి జాబితా రిలీజ్ అయింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి టీడీపీ 11 మందిని, జనసేన ఒకరిని ప్రకటించింది. మిగిలిన 5 నియోజకవర్గాల్లో త్వరలో ప్రకటించనున్నామని తెలియజేశారు. పెదకూరపాడు, గురజాల, నరసరావుపేట, గుంటూరు వెస్ట్, అలాగే గుంటూరు ఈస్ట్ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ సాంబశివరావు, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ రోజు టీడీపీ జాబితా రిలీజ్ లో సుమారుగా 12 రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో 11 టీడీపీకి కేటాయిస్తే ఒక్క సీట్ మాత్రం జనసేనకి కేటాయించారు. అది కూడా తెనాలి, తెనాలి చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నాదెండ్ల మనోహర్ ఆయన జనసేన అక్కడ ఏ విధంగా జనసేనలో ఆయన ప్రస్తుతం కీలక రోల్ పోషిస్తున్నారు. ఆయనకి ప్రస్తుతం తెనాలి కేటాయించడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆలపాటి రాజా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్రకటించినటువంటి 17 సీట్లు మాత్రం 5 సీట్లు ప్రస్తుతం ప్రకటించలేదు. గురజాల, నరసరావుపేట, గుంటూరు ఈస్ట్, వెస్ట్, పెదకూరపాడు ఈ 5 సీట్లు కూడా ప్రకటించలేదు. గురజాల చూసుకున్నట్లయితే ఎర్రపతినేని శ్రీనివాసరావు ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన గత 2 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయారు. ప్రస్తుతం అయితే ఆయనకి అక్కడ సీటు కేటాయించలేదు. అయితే ఈ సీటు కేటాయించకపోవడంపై పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎందుకంటే ఈ నెల 26న ఎంపీ లావుకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరుతున్నారు. చేరుతున్నటువంటి నేపథ్యంలో ఆయనతో పాటు జంగా కృష్ణమూర్తి కూడా చేరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిన తర్వాత ఎర్రపతినేని శ్రీనివాసరావు, అదేవిధంగా జంగా కృష్ణమూర్తి ఇద్దరు కూడా కలిసిపోయే విధంగా ఆ తర్వాత టీడీపీ ప్రకటించి ఎర్రపతినేని శ్రీనివాసరావు గెలిపే లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ సీటు హోల్డ్ లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే పెదకూరపాటి కొమ్మాలపాటి సీతర్కి మాత్రం ఆయన కూడా 2 సార్లు అక్కడ పెదకూరపాటి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయన మొన్న ఆత్మీయ సమావేశం కూడా పెట్టుకున్నారు, టికెట్ కావాలని చెప్పేసి. అక్కడ కూడా ఆ సీటు ప్రకటించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కొమ్మాలపాటి సీతర్కి కూడా అక్కడ టికెట్ లేనట్టుగా తెలుస్తా ఉంది. అక్కడ కూడా ఒక కొత్త అభ్యర్థిని పెట్టే యోచనలో అయితే టీడీపీ అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఎప్పుడు కూడా గుంటూరులో హాట్ టాపిక్ గా మారేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది గుంటూరు ఈస్ట్ వెస్ట్. ఎప్పుడు ఇవి ఎప్పుడు చివరి నిమిషంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటిస్తా ఉంటారు. ఈ సీట్ల కోసం ఎక్కువగా కూడా పోటీ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ ఇప్పటి వరకు అయితే ప్రకటించలేదు. ఇప్పుడు గుంటూరు వెస్ట్ కు ఒక 10 మంది, అదేవిధంగా ఈస్ట్ కు ఒక 6 పోటీ పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ సీటు ప్రకటన కోసం అయితే ఇప్పటివరకైతే ఒక ప్రకటన అయితే రాలేదు. రెండో జాబితాలో మాత్రం ఈ సీటు విడుదల చేసే అవకాశం అయితే కనపడతా ఉంది. దానికి తోడుగా మొత్తం గుంటూరులో చూసుకున్నట్టయితే 11 స్థానాలు యథావిధిగా ఎవరైతే కొత్త నాయకులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళందరినీ కూడా కొత్త నాయకులు కాకుండా పాతగా ఉన్నటువంటి సిట్టింగ్ లో ఉన్నటువంటి వారినే అందరినీ కూడా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే వాళ్ళే యథావిధిగా అటు వినుకొండ కావచ్చు, ఇటు రేపల్లే, ఒక బాపట్ల చూసుకున్నట్టయితే వేగసే నరేంద్ర వర్మ, ఆయన 2 సార్లు కూడా టికెట్ లాస్ట్ టైం ఆశించినప్పటికీ 2014లోను 2019లోను వేగసే నరేంద్ర వర్మకి బాపట్ల నుంచి సీటు లభించలేదు. ఈసారి మాత్రం వేగసే నరేంద్ర వర్మకి బాపట్ల నుంచి అవకాశం కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనగానే సత్యప్రసాద్ కూడా ఇప్పటికే 2 సార్లు గెలిచారు. ఆయన 3వ సారి కూడా హ్యాట్రిక్ ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా నారా లోకేష్ ఎప్పటి నుంచో మంగళగిరిలో ఆయన 2019లో ఓడిపోయిన దగ్గర నుంచి కూడా పూర్తి గ్రౌండ్ వర్క్ మంగళగిరిలో చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తాడికొండ తెనాలి శ్రావణ్ కుమార్, వినుకొండ జీవి ఆంజనేయ్, చిలకలూరుపేట పత్తిపాటి పుల్లారావు,
దాని పచ్చిపాటి పుల్లారావు. అదేవిధంగా మాచర్ల ఇప్పుడు కొత్త అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి. ఎందుకంటే అక్కడ మాచర్ల రాజకీయం అనేది ఎప్పుడు కూడా హాట్ గా ఉంటది కాబట్టి అక్కడ జోలకంటి బ్రహ్మారెడ్డి వర్సెస్ వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జోలకంటి బ్రహ్మారెడ్డిని అక్కడ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక దానికి తోడు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మధ్యకాలంలో ఆయన టీడీపీ లో చేరారు. పూర్తిగా సత్తెనపల్లి ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇప్పుడు ఆయనకి సత్తెనపల్లి నుంచి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. పూర్తిగా కన్నా లక్ష్మీనారాయణ కూడా అక్కడ నుంచి పోటీ చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. అయితే గుంటూరులో ఊహించిన విధంగానే అందరికీ సీనియర్లకి అదేవిధంగా కొంతమంది ఎవరైతే ఒక ముగ్గురుకు మాత్రమే కొత్త క్యాండిడేట్లను మాత్రం ప్రకటించడం జరిగింది. అది ఒకటి సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, అదేవిధంగా మాచర్ల జోలకంటి బ్రహ్మారెడ్డి, బాపట్ల వేగేశ నరేంద్ర వర్మ. ఈ ముగ్గురు మాత్రమే ఈసారి 2024 ఎన్నికల్లో చోటు లభించింది. మిగిలిన వారందరూ కూడా గతంలో 2014లో గానీ 2019లో గానీ పోటీ చేసిన అభ్యర్థి. మరి మిగిలిన అయితే సాంబశివరావు, ఇప్పుడు భవిష్యత్తులో బీజేపీ కూడా జనసేన టీడీపీతో కలవబోతుంది అనే వార్తల నేపథ్యంలో అంటే గుంటూరులో మిగిలిన 5 స్థానాల్లో బీజేపీ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అంటే అక్కడ ఖచ్చితంగా పోటీ చేయడానికి బీజేపీ ఏమన్నా ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఇప్పటికి టీడీపీ జనసేన ప్రకటించినటువంటి 118 సీట్లలో మిగిలిన సీట్లు బీజేపీ పొత్తు కోసం మాత్రమే ఆగినటువంటి సీట్లు కాబట్టి ఆ సీట్లో గుంటూరు వెస్ట్ అనేది బీజేపీకి కేటాయిస్తారని మాత్రం తెలుస్తా ఉంది. ఎందుకంటే గుంటూరు వెస్ట్ ఇప్పుడు ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఆ పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తారని మాత్రం వినికిడి వినపడుతున్నప్పటికీ మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మాత్రం పొత్తు కలయిక కలిసినాక తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. మరి ముఖ్యంగా రెండు ఈ గుంటూరులో చూసుకున్నట్లయితే సస్పెన్స్ లో ఉన్నటువంటి 5 సీట్లు కూడా చాలా హాట్ సీట్లు అనమాట. ఎందుకంటే ఇప్పుడు గురజాల ఎర్రపతినేని శ్రీనివాసరావు చాలా సీనియర్ నాయకులు. ఎందుకంటే చంద్రబాబు పాదయాత్ర చేసే టైంలో ఎవరు సహకరించినప్పుడు ఎర్రపతినేని శ్రీనివాసరావు ముందుండి నడిపించారు. ఆయన ఎప్పుడు కూడా చంద్రబాబుకి అత్యంత సన్నిహితంగా ఉంటారు కాబట్టి మరి ఆయన సీటు కూడా ప్రకటించలేదు కాబట్టి ఆయన సీటు కూడా ఇప్పుడు ఒక సస్పెన్స్ లో ఉంది కాబట్టి ఇప్పటికైనా మరి అక్కడ సీటు ఎప్పుడు అంటే ఈ లావుకృష్ణదేవరాయలు జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరిన తర్వాత అనౌన్స్ చేస్తారనే అవకాశం అయితే కనబడతా ఉంది. దానికి తోడు పెదకూరపాటు కొమ్మాలపాటి శ్రీధర్ అయితే ప్రస్తుతం మొండి చేయే లభించింది. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తుంటే అక్కడ ఇచ్చే అవకాశం లేదు. మాత్రం గుంటూరులో మాత్రం ప్రస్తుతం 12 సీట్లు ప్రకటించారు. 5 సీట్లు మాత్రం ప్రకటించాల్సింది. వాటి కోసం మాత్రం అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మిగతా అంశాల్లో మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.